ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఎవ్వరికి వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ అప్డేట్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ మనకి రీసెంట్ గా ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే జరిగింది సో ఫస్ట్ కౌన్సిలింగ్లో లో చాలా మందికి సీట్ అయితే రాలేదు సో దానికి సంబంధించిన రీజన్స్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి సెకండ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అండ్ ఆప్షన్ ఎంట్రీ కూడా మనకు ఉంటుంది సో ఈ కౌన్సిలింగ్లో కనుక నేను చెప్పిన మిస్టేక్స్ని మీరు రెక్టిఫై చేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది సో ఈ వీడియోని అండ్ వరకు చూడండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలపండి అందరూ కామన్గా చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే తక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడం సో చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ ఆప్షన్స్ అయితే పెట్టుకుని మానేశారు సో ఇలా చేయకండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఆప్షన్స్ అయితే పెట్టుకోమని చెప్పాను సో నేను నా టైంలో అయితే మొత్తం సిక్స్టీ నుంచి సెవెంటీ ఆప్షన్స్ వరకు పెట్టుకున్నాను ఈచ్ కౌన్సిలింగ్కి సెకండ్ మిస్టేక్ ఏంటంటే మీ ర్యాంక్ తగ్గ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోపోవడము చాలా మంది ఏంటంటే బ్రో నేను ఫార్టీ ఆప్షన్స్ అయితే పెట్టాను కాకపోతే నాకు ఒక్క కాలేజ్ కూడా రాలేదు రీజన్ ఏంటి బ్రో అని చెప్పి అడిగారు సో ఏంటంటే ఆ అబ్బాయికి వచ్చిన ర్యాంక్ ఏంటంటే ఎయిటీ ఫైవ్ ర్యాంకు కాకపోతే అబ్బాయి పెట్టుకున్న ఆప్షన్స్ అంటే టాప్ గ్రూప్ గ్రూప్ ఈసీ పెట్టుకున్నాడు సో అందుకే అయితే రాలేదు సో ఏంటంటే మీ ర్యాంక్ తగ్గ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రౌండ్ ఎనాలిసి సెలెక్ట్ చేసుకోవాలో చెప్పాను కదా ఆ వీడియో ఒకసారి చూడండి లేకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు ఎయిటీ థౌసండ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ థౌసండ్ ర్యాంక్ వచ్చింది కాబట్టి సో ఎయిటీ థౌసండ్ ర్యాంక్కి మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చిందో చెక్ చేసుకుని ఆ కాలేజ్ అనేది మీ ఆప్షన్ ఎంట్రీలో ఇంకా మిస్టేక్ ఏంటంటే సరైన ప్రయారిటీలో కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోకపోవడము ఏం చేస్తున్నారంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు హై ప్రయారిటీ నుంచి లో ప్రయారిటీ చెక్ చేసుకోండి మనకి ఏంటంటే ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తారు సో మధ్యలో మీకు ఏదైనా కాలేజ్ వచ్చేది ఉంటే ఆ కాలేజ్ అనేది మీకు అలౌట్ చేస్తారు సో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఫస్ట్లో జేఎన్ అదే విధంగా ఆంధ్ర యూనివర్సిటీ పెట్టుకోకుండా ఏదో చెత్త కాలేజ్ అనేది పెట్టేసుకుంటున్నారు అండ్ కిందకు వచ్చేసేపాటికి మంచి కాలేజ్ అనేది పెట్టుకుంటున్నారు సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఫస్ట్ కాలేజ్ అనేది మీకు ఇచ్చేస్తారు సో మీరు ఎప్పుడు ఏంటంటే ప్రయారిటీ ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకి హై ప్రయారిటీ కాలేజెస్ పెట్టాలి మనకి జేఎన్ ఆంధ్ర యూనివర్సిటీ సో ఇలాంటి కాలేజెస్ ఉంటాయి కదా ఎలాంటి కాలేజెస్ అనేవి మనకి ఫస్ట్ ప్రయారిటీలో పెట్టి అండ్ లాస్ట్కి వచ్చేసేపాటికి మనకి లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్ అనేది పెట్టుకోవాలంటే మీకు ర్యాంకు తగ్గ వచ్చే కాలేజెస్ ఉంటాయి కదా అవి లాస్ట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే చాలా మంది ఆప్షన్ ఎంట్రీ చేస్తున్నప్పుడు ఎటువంటి రఫ్ వర్క్ లేకుండా డైరెక్ట్గా మైండ్లో ఉండే ఆప్షన్స్ అనేవి ఎంటర్ చేసేస్తారు సో అలా చేయడం వల్ల ఆప్షన్ ఎంట్రీలో కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతాయి సో ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రఫ్ పేపర్ మీద మీరు పెట్టుకోవాలనుకున్న కాలేజెస్ ఏంటి అండ్ వాటి ప్రయారిటీ ఏంటో సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి మీరు ఆప్షన్ అంట అనేది ఫిల్ చేయండి ఏంటంటే ఇన్ టైంలో ఫిల్ చేయకపోవడం సో చాలామంది చేస్తున్న మెయిన్ మిస్టేక్ ఏంటంటే లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేసి హరి హరిగా ఏ ఏ ఆప్షన్స్ పెట్టేసుకుంటారు సో ఇంకా టైం ఉంది కదా పెట్టుకుందాంలే ఇంకా టైం ఉంది కదా పెట్టుకుందాంలే అని చెప్పి లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేసి చెత్త చెత్త ఆప్షన్స్ అని పెట్టుకుంటారు సో ఇలా చేయకండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ డేట్ నుంచే మీరు స్టార్ట్ చేసి మంచి కాలేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్న కమెంట్ చేయండి నేను వెంటనే రిప్లై చేస్తాను మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి నా వీడియో మీకు నచ్చింది కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది షేర్ చేయండి